మైనారిటీ విద్యార్థులకు స్కాలర్‌షిప్ సక్రమంగా అందడానికి ప్రభుత్వ పాఠశాల హెడ్ మాస్టర్లు కాలేజ్ ప్రిన్సిపాల్లు చొరవ చూపాలని చిత్తూరు జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి చిన్నారెడ్డి కోరారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో డివిజన్ స్థాయి ఉన్నత పాఠశాలలు కళాశాలలో ప్రధానోపాధ్యాయులు ప్రిన్సిపాల్స్ కు మైనారిటీ స్కాలర్‌షిప్లపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నపరెడ్డి మాట్లాడుతూ మైనారిటీ సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. ప్రీ మెట్రిక్ పోస్ట్ మెట్రిక్ మైనారిటీ స్కాలర్‌షిప్ల దరఖాస్తు విధానంపై అవగాహన కల్పించారు. ఈ నెల 15 లోపు ప్రీ మెట్రిక్ 30 లోపు పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్లకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో ఇంటర్మీడియట్ బోర్డు ప్రాంతీయ అధికారి శ్రీనివాసులు రెడ్డి, వెంకట్ రెడ్డి, నాగసుబ్బరాయుడు, కళాశాలల ప్రిన్సిపాల్లు పాల్గొన్నారు. సెంట్రల్ గవర్నమెంట్ నుండి ఒక కాలర్షిప్ తీసుకుంటా అంటే రెండో కాలర్షిప్ యాక్సెప్ట్ చేయదు, ఆల్రెడీ ఉన్నట్టుగా చూపించేస్తుంది. కాబట్టి దాంట్లో మన డబుల్ ఎంట్రీ అవుతుంది లేదని చేస్తున్నా దాన్ని కూడా కాదు. ఒకటి అయినాకే దానికి అప్లై చేసుకోవాలంటే మాత్రం కాదు, ఒకవేళ ఎన్ఎంఎంఎస్ లో ఎక్కువ వస్తుంది మనం మీరు వద్దనుకుంటే దీన్ని రిజెక్ట్ చేసేసి మనం దాంట్లోకి అప్లై చేసుకోవచ్చుంటుంది. కాబట్టి 10th క్లాస్ వరకు హెడ్ మాస్టర్లకు రికగ్నేషన్ కానీ అప్లికేషన్ కానీ ఇవన్నీ ఏం అవసరం లేదు. అంతా కూడా మనకు న్యూ డేస్ అంతా గవర్నమెంట్ స్కూల్సే కాబట్టి మీరు ఏం వరవలసిన అవసరం లేదు, మీరు ఏం అవన్నీ చూడాల్సిన అవసరం లేదు. మీకు బోనిఫైడ్ సర్టిఫికేట్ వాళ్ళది మార్క్షీట్ పెట్టాం కదా, మార్క్షీట్ ప్లస్ ఇది కూడా మీరు చాలా మంది రిలీజియన్స్ కు ఈ యొక్క ఇన్కమ్ కి ఎంఆర్ఓ ఆఫీస్ లో పంపించి వాళ్ళు అవి వచ్చినాకనే మేము అప్లోడ్ చేస్తాం అనేది కూడా ఏం లేకుండా మీరు చేయండి సార్. మన ఉద్దేశం ఏమంటే ఈ యొక్క మైనారిటీ విద్యార్థులు ఎవరు కూడా నష్టపోకూడదు, ఒక్క విద్యార్థి ఉన్నా మనము అప్లోడ్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ రోజు కూడా మేము కలెక్టర్ గారితో డిసిషన్ తీసుకుంది సార్. ఇక 6900 ఇన్స్టిట్యూట్ మన జిల్లాలో ఉంటే నోడల్ ఆఫీసర్ గా జస్ట్ ఒక 1700 మంది మాత్రమే ఎన్రోల్ చేసుకుంటారు సార్. కాబట్టి ఫస్ట్ నోడల్ ఆఫీసర్ ఎన్రోల్ అయితే పిల్లోడ యొక్క అవకాశం ఉంటే అప్లోడ్ చేసుకోవడానికి ఉంటుంది. కాబట్టి అన్ని జిల్లాలో ఉండే డివిజన్ వైజ్ మేము మీటింగ్ పెట్టుకుని జిల్లా అంతా పెట్టడం కూడా మళ్ళీ కష్టము. మనం చేయడానికి అనేసి కూడా ప్రోగ్రామ్ చేయడానికి కూడా డివిజన్ వైజ్ మనం ఒక మీటింగ్ పెట్టుకుని మనకందరూ కూడా ఏదైనా డౌట్ ఉన్నా అందరూ ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలనుకుంటుంది. మనం కావాల్సిన ఒకటే సార్, అప్ టు 10th క్లాస్ వరకు 1 lakh పిల్లవాడిది 1 lakh ఫాదర్ది 1 lakh ఇన్కమ్ అని పేరెంట్ డిక్లరేషన్ ఇస్తే సరిపోతుంది. వాడి యొక్క ఆధార్ కార్డు, వాడి ఫోటో, బ్యాంక్ డీటెయిల్స్ అవి తీసి పెట్టుకుంటాం సరిపోతుంది. ప్రీవియస్ క్లాస్ ఒకవేళ ఈసారి మీకు కూడా ఫస్ట్ నుండి ఆ క్లాస్ స్కూల్లోనే చదువుతుంటాడు, ఒకవేళ బయట స్కూల్ నుండి వచ్చాడంటే వాడికి అప్పుడు ప్రీవియస్ క్లాస్ యొక్క మార్క్స్ మనం అడుగుతాం. ఇవి తీసుకొని మీరు అప్లోడ్ చేసుకుని సార్ చెప్పినట్టు మీ కస్టడీలో పెట్టుకుంటే అవి రేపు ఎవరైనా బిజినెస్ వచ్చినా మేము ఎడ్యుకేషన్ వచ్చినా ఆ పిల్లలు మీ స్టూడెంటే, మీరే కరెక్ట్ గా అప్రూవ్ చేసినారు కదా. ఇది ఇంత ప్రాసెస్ ఎందుకు వచ్చిందంటే ఆల్రెడీ ఆధార్ కార్డు లేకుండా నోడల్ ఆఫీసర్ గా ఎన్రోల్మెంట్ చేసుకుంటాం కదా సార్. ఇక్కడ ఏం జరిగిందంటే మనం ఏం చేస్తామంటే ఏ కంప్యూటర్ సెంటర్